ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో స్వైర విహారం చేస్తోంది. రోజుకు చనిపోతున్న వారి సంఖ్య 10ల నుంచి 100కు పెరిగింది. సోమవారం ఒక్కరోజే 103 మంది చనిపోయినట్లు చైనా హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1013కు చేరినట్లు చైనా ప్రకటించింది. ఈ మహమ్మారి కేంద్రంగా ఉన్న వుహాన్లో మరణాలు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్తగా రోజురోజుకు కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. నా పేరు థామస్, ఇక్కడే పక్కనున్న ఏరియాలో ఉంటాను. తెలుసు, లోపలికి రా. కూర్చో. చెప్పు సన్, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? నేను ఒక తప్పు చేశాను ఫాదర్, అది కన్ఫ్యూజ్ చేసి దాని క్షమాపణ కోసం మీ దగ్గరకు వచ్చాను. మనమంతా తప్పు చేసేవాళ్ళమే. యు ఆర్ నాట్ ద గ్రేటెస్ట్ సిన్నర్ మై సన్, అది గుర్తుపెట్టుకో. సరే, మనకు 5 నిమిషాలే టైం ఉంది, చెప్పు. ఫాదర్, నేను వుహాన్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ చేస్తున్నాను. మీకు తెలిసిందేగా, అక్కడ కరోనా వైరస్ బ్రేక్అవుట్ అవడం వల్ల లాస్ట్ వీకే నేను ఇక్కడికి వచ్చాను. వచ్చాక మా ఫ్రెండ్ ఇచ్చిన ఒక పార్టీకి అటెండ్ అయ్యా. మేబీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా వల్లే వైరస్ స్ప్రెడ్ అయ్యుండొచ్చు. పర్లేదు సార్, నువ్వు కావాలనే తప్పు చేయలేదుగా. ఆ దేవుణ్ణి తప్పకుండా మన్నిస్తాడు. ఓ లార్డ్ బ్లెస్ దిస్ చైల్డ్. యాక్చువల్లీ ఫాదర్, నేను అది కావాలనే చేశాను. వాట్? మీరు విన్నది కరెక్టే ఫాదర్. మా నాన్న నా చదువు కోసమని అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు టైంకి తీర్చలేకపోయారు. ఆ అప్పు ఇచ్చినోడు మా నాన్నను నడి వీధిలో దారుణంగా అవమానించాడు. అందరూ బయటకు వచ్చి ఏదో సినిమా చూస్తున్నట్టు చూశారే తప్ప ఒక్కడు ఒక మాట చెప్పలేదు. ఎవడో వచ్చి మా నాన్నను కొడుతుంటే ఆపడానికి ఒక్కడు కూడా ముందుకు రాలేదు ఫాదర్. అవమానం భరించలేక చివరికి మా నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంతమంది జనంలో మీరు కూడా ఓ పక్క నిలబడి ఏదో విడ్డూరం చూసినట్టు చూశారే తప్ప ఆపడానికి ట్రై చేశారా ఫాదర్? మీరు ఫాదర్ కదా, మీరు చెప్పింటే అదంతా అక్కడితో ఆగిపోయింది. అది కానీ హెల్ప్ చేయలేదు. ఒక్క మనిషికి హెల్ప్ చేయలేని మీరంతా రద్దీకుండడం అవసరమా? నాకు ఇప్పుడు ఎవరు లేరు, నేను చచ్చినా పర్లేదు, కానీ మా నాన్న చావు కారణమైన ఎవ్వరూ బ్రతకడానికి వీల్లేదు. అందుకే అందరికీ వైరస్ అంటించేశాను. నేను వెళ్ళాలి, నాకు పని ఉంది. ఎక్కడికి వెళ్తారు ఫాదర్? వెళ్ళి నేను చేసింది బయట అందరికీ చెప్పేస్తారా? సీల్ ఆఫ్ కన్ఫెస్మెంట్ అనే కెథలిక్ లా ప్రకారం ఒక వ్యక్తి ఎంత పెద్ద తప్పని చేసినా అది కన్ఫెస్ చేశాక బయట పెట్టకూడదంటారు. చాలామంది కెథలిక్ ప్రీస్ట్ అలాగే చనిపోయారట. మరి మీరేం చేస్తారు? మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారటగా. మరి సీల్ ఆఫ్ కన్ఫెస్మెంట్ని బ్రేక్ చేసి పాపం చుట్టుకుంటారా ఫాదర్? తప్పు చేసిన వాళ్ళందరినీ పనిష్ చేయాలనుకున్నా చేసేసా. ఇప్పుడు ఆ వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మేబీ ఐఎమ్ ద గ్రేటెస్ట్ సిన్నర్ యు హ్యావ్ సీన్ ఫాదర్. సో జై జైన్ ఫాదర్ అంటే చైనీస్లో గుడ్ బై ఫాదర్. ఒక్క నిమిషం, మరి ఇప్పుడు నాకు వైరస్ ఉన్నట్టా లేనట్ట? Hush, little baby, don't say a word. Mama's gonna buy you a mockingbird. And if that mockingbird